హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఏపీ ఎప్సెట్ 2026 సంబంధించి 35 కాలేజెస్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కాలేజెస్ల యొక్క అడ్మిషన్స్ అనేది కోర్ట్ యొక్క నిర్ణయం బట్టి ఉంటుంది అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది, ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. సో ఎటువంటి టెన్షన్ గురవ్వాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు కూడా జడ్జిమెంట్ అనేది స్టూడెంట్స్ ఫేవర్గానే వస్తుంది. యాక్చువల్గా కోర్ట్ స్టూడెంట్స్ ఫేవర్ కాబట్టి 35 కాలేజెస్ ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్లోని. సో ఇక్కడ అపోజ్ చేస్తుంది గవర్నమెంట్. సో గవర్నమెంట్కి ఈ కాలేజ్కి పడతలేదు, కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే జడ్జిమెంట్ మనకి కాలేజెస్ ఫేవర్గానే వస్తుంది. కాలేజ్ ఫేవర్గా వస్తే స్టూడెంట్స్ ఫేవర్గా వచ్చినట్టే. సో ఈ విషయం మీద ముందే చెప్పుంటే అసలు ఈ కాలేజెస్లో వెబ్ ఆప్షన్సే ఇచ్చేవాళ్ళం కాదు, కానీ ఈ విషయం ముందు డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు ఏదైతే మనకి వెబ్సైట్లో ఇచ్చారు 35 కాలేజ్ లిస్టు, ముందుగానే 35 కాలేజెస్ ఇలాగా కోర్ట్ ఆర్డర్ బట్టి మేము ఇస్తున్నాము, సో మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పి ముందుగా ఇచ్చుంటే బాగుండేది. సీట్ అలాట్మెంట్ ఇప్పుడు ఇవ్వబోతున్న ముందు ఇవ్వడం అన్నది స్టూడెంట్స్ని గందరగోళం గురి చేయడము, వాళ్ళని టెన్షన్ పెట్టడం తప్ప ఇంకోటి కాదు. ఆల్రెడీ మనకి కౌన్సిలింగ్ అప్పుడు టెన్షన్ పడ్డాము, అండ్ ఇక సీట్ అలాట్మెంట్ వస్తా లేదా అని చాలామంది డౌట్ పడుతున్నారు, అండ్ ఫేస్ టు విషయంలో క్లారిటీ ఇవ్వకుండా ఇలా ఎన్నో కన్ఫ్యూషన్లో స్టూడెంట్స్ని గురి చేయడమే కాకుండా పైపెచ్చు ఇప్పుడు ఏంటంటే 35 కాలేజ్ విషయంలో ఇంకొంచెం నర్వస్ గురి అయ్యేటట్టుగా ఏపీ ఎప్సెట్ కన్వీనర్ అయితే చేస్తుంది. సో స్టూడెంట్స్కి అయితే కౌన్సిలింగ్ అసలు స్మూత్గానే జరగట్లేదు. ఎప్పుడు ఏం చెప్తారా, ఎప్పుడు ఎలాంటి న్యూస్ చెప్తారా, ఎలాంటిది వినాల్సి వస్తుందా అన్నట్టుగా ఉంది స్టూడెంట్స్ పరిస్థితి. అయితే ఈ 35 కాలేజెస్ ఎవరైతే వెబ్ ఆప్షన్లో పెట్టారైతే మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీ అడ్మిషన్స్ ఓకే అవుతాయి, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, ఈ కాలేజెస్కి ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. సో ఆ విషయంలో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ ఫేజ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఫేజ్ వన్లో మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత కూడా ఫేజ్ టూకి వెళ్ళొచ్చు, కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మన గవర్నమెంట్ ఏపీ వెబ్సైట్ వెబ్సైట్ ఏంటంటే చివరి నిమిషం దాకా స్టూడెంట్స్ని టార్చర్ పెట్టిన తర్వాతనే ఏదన్నా విషయం తెలిసడం అయితే ప్రతి సంవత్సరం అలవాటు అయిపోయింది. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అని వస్తే ఖచ్చితంగా మీ దాకా తీసుకొస్తాం. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ టెన్షన్ పడుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.